ముందుగా నా ఆత్మ బంధువులు, నా అన్నలు తమ్ముళ్ళు అయినటువంటి ప్రకాశం జిల్లా మీడియా మిత్రులందరికీ శుభాభినందనలు. కూటమి వచ్చాక ఈ స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఫస్ట్ టైము, శుభాభినందనలు. ముఖ్యంగా ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, ఎవరైతే మొన్న ఈ మధ్యకాలంలో ఒక లెజెండ్, ఒక ఒంగోలు కాదు, ప్రకాశం జిల్లా కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, భారతదేశం కాదు, అఖండ భారతావనికి కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక విలువలు గల వ్యక్తి, నిబద్ధతో బతికిన వ్యక్తి, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి, ద గ్రేట్ లెజెండ్ రామోజీరావు గారు చనిపోవడం జరిగింది. చాలా బాధపడ్డాము. గతంలో ఒకటి రెండు సార్లు నేను అక్కడికి కలవడానికి కూడా ట్రై చేస్తే వాళ్ళ మేనేజర్లు రమ్మన్నారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోలేదు. చాలా బాధపడుతున్నాను. ఈరోజు ఆయనకి గుర్తుగా కాంస్య విగ్రహం కానీ, పాలరాతి, రాజస్థాన్ పాలరాతి విగ్రహం కానీ, మొట్టమొదటిగా ఒంగోలులో మంచి హైట్లో ఈ రాష్ట్రంలో ఎవరు ఇన్న పెట్టుకొని ఈ లోపు అంతకన్నా ఒక అడుగు ఎక్కువే నా సొంత నిధులతో పెడుతున్నాను. దానికి మీ మీడియా మిత్రులందరూ నాకు హెల్ప్ చేయాలి. అలానే గవర్నమెంట్ వచ్చాక నేను ఫస్ట్ పని అడుగుతున్నా, దామచర్ జనార్దన్ కావచ్చు, ప్రభుత్వాన్ని, ఏంటంటే దానికి స్థలం త్వరగా కేటాయించండి. మీరు స్థలం కేటాయించిన 90 రోజుల్లో నేను విగ్రహం పెడతా. అలా అని చెప్పి మీరు 3 ఏళ్ళు అయితే నేను అట్ట ఉండదు. ఏదైనా 6 నెలల్లోపు విగ్రహం అనేది పెడతాం 100%. ఆ మహానుభావుడి గురించి నేను చెప్పడం అంటే చేపకీత నేర్పినట్టే, తాతకు దగ్గు నేర్పినట్టే కాబట్టి ఆయన గురించి అందరికీ తెలుసు కాబట్టి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఇక మంచి విషయం సబ్జెక్టు, మా ఒంగోలు కమలాసనం, ఆస్కా గూండారాజ్ రౌడీ నాయకుడు, దౌర్జన్యకరమైన నాయకుడు, అతను వాళ్ళ షడ్డకుడు కుండా భాస్కర్ రెడ్డి గారు, ప్రముఖ వ్యాపారవేత్త, వ్యాపారాలు చేసుకుంటున్నాడు, నా మీద అభాండాలు ఏమి ఆకండి అదనంటే నిరూపిస్తా అన్నాడు. ఎక్సలెంట్. నేను ఈరోజు ఆధారాలతో సహా, మ్యాపులతో సహా చెప్తున్నా, భాస్కర్ రెడ్డి గారు మీరు రండి, నేను మొత్తాన్ని మీ వెంచర్ దగ్గరికే తెస్తా. నాది తప్పు అని తెలిస్తే 5 ఏళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టను, మీ పేర్లు కూడా ఎత్తను, మీ ఇంటి పేర్లు కూడా ఎత్తను. బాలినేని కానీ కొడుకుని కానీ ఎవరి జోలికి రాను, నా వ్యాపారమే నేను చేసుకుంటాను. రాజకీయాల్లో కూడా జరగను, నేను నిరూపిస్తా వెంచర్లో. ఆ వెంచర్లో మెయిన్ ఏంటంటే 39.60 ఎకరాలు, అంటే అప్రాక్సిమేట్లీ 40 ఎకరాలు. దానికి గాను కుండా శ్రీకావ్య, ఎవరైతే ప్రణీత్ రెడ్డి వాళ్ళు మిస్సెస్ ఉందో ఆమెది 10 ఎకరాలు, భాస్కర్ రెడ్డి గారికి 2 ఎకరాలు, సాయి కళ్యాణ్ అని వాళ్ళ కొడుకు 8.68 ఎకరాలు, తర్వాత వేమూరి బుజ్జి బసిరెడ్డిది 3 ఎకరాలు, వజ్జన్ ల్యాండే, ఏం ప్రాబ్లం లేదు. శ్రీకర డెవలపర్స్ 15 ఎకరాలు, మొత్తం 39.6 ఓకే అయింది. ఈ స్కామ్ అంతా ఈ చివర శ్రీకర డెవలపర్స్లో ఉన్న 15లోనే ఉంది. అది తీసుకొస్తావా అన్నది చెప్పాక దాంట్లో చూపించమంటావు ఎట్ట? ఇది మెయిన్ ఏంటంటే నైరుతి భాగం ఏదైతే వెంచర్ ఉందో, నైరుతి భాగంలో పంట కాలువ దక్షిణం నుంచి తూర్పుకి మెయిన్ కాలువ ఆక్రమించారు, తూర్పుకి వచ్చింది. తర్వాత పార్క్ ఒకటి పెట్టారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, ఓకే, ఓన్లీ ఆన్ పేపర్లు. ఫిజికల్లో మాత్రం పూర్వకాలంలో పశువులు మేతకి కొన్ని కొన్ని ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్. అలానే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్టెండ్లో 36 సెంట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ 36 సెంట్లే పార్క్గా చేసేసారు వాళ్ళు తెలివిగా. అది చాలా దారుణము, అది చాలా నామ్స్ ప్రకారం చల్లదు. అసలు నల్లవాగ్ అనేది ఏంటంటే సర్వేరెడ్డిపాలెం, వెంగముఖపాలెం, కొంజేడు కొండల్లో పుట్టి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి నల్లవాగులోకి వచ్చింది. ఆ ఒక వరద ఉద్ధితి వెంచర్ బ్యాక్ సైడ్ ఏంది అంటే, వీళ్ళు అధికార మతంతో 3 ఎకరాలు దీన్ని కుమ్మేశారు, కుమ్మేసి గోడ కట్టేశారు అధికారుల అండదండలతో. దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడెప్పుడైనా వర్షం కానీ తుఫాను కానీ వస్తే వెంగముక్కపాలెం మునిగిపోతుంది వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ చుట్టాలు ఉన్నది. అలానే నల్లవాగు తగిలిద్ది అనమాట, ఆ వెంచర్కి చివరిలో నల్లవాగు తగిలిద్ది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే, ఈ వాగులకు కానీ కుంటలకు కానీ మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, వెంచర్ వేయాలన్నా, విల్లాస్ కట్టాలన్నా 5 మీటర్లు వదిలేయాలి. వీళ్ళు అధికార మదంతో, అధికారుల అండదండలతో కట్టుబడి చేసేసారు 5 మీటర్లు వదల్లా. అదొకటి. తర్వాత మనం ఏదైనా వెంచర్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కట్టాలనుకుంటే మనం నీళ్లు ట్యాంకర్ల ద్వారా కొనుక్కొని పోసుకోవాలి, లేకుంటే ఆ బోర్ వేసుకొని ఏ నీళ్ళు వస్తే ఆ నీళ్ళు వాడుకోవాలి. మున్సిపాలిటీ వాటర్ని వాడడానికి చట్టంలో లేదు. కానీ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులు, ఆయన యొక్క అడుగులకు మడుగులు ఎత్తే మున్సిపల్ ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, అఫీషియల్స్ అధికారులు కావచ్చు, అతి దారుణంగా పైపు లైన్ వేసేసి కనెక్షన్ ఇచ్చారు. దాంతో వాళ్ళు వెంచర్ మొత్తం కట్టుకునే విల్లాస మొత్తం మున్సిపాలిటీ వాడ్డారు. అది చాలా 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 నేరం. తర్వాత వచ్చి ఈ 40 ఎకరాల్లో
మొత్తం 40 ఎకరాలు ఉంది కదా, అది కొద్దిగా గుంత, ఫ్రంట్ ఏమో బాగా గుంత, వెనక వచ్చేసరికి కొద్దిగా తక్కువ. ఫ్రంట్ ఏమో 12 అడుగులు ఫిల్అప్ చేశారు, ఏది మట్టిని, ఎర్జర్ల మట్టి తెచ్చి. బ్యాక్ సైడ్ ఏమో 3 అడుగులు ఫిల్అప్ చేశారు. యావరేజ్గా 23,000 ట్రిప్పులు ఏవి, పెద్ద పెద్ద డంపర్లు ఉంటుండే, పెద్ద లారీలు, వాటి 23,000 ట్రిప్పులు వేశారు. 23,000 × 7 ఒక్కొక్క డంపర్కి 7 యూనిట్లు వస్తుంది. 1,61,000 యూనిట్లు ఆడారు గవర్నమెంటు మట్టిని. ఆ గవర్నమెంట్ మట్టి కూడా ఏంది, ఒకప్పుడు మైనింగ్కి లీజ్కి ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 90 కోట్లకి ఇస్తే వాళ్ళకి వర్కౌట్ కావట్లేదని, ప్లస్ ఆడ తగాదాలు అయినాయని కోట్లకి వేశారని, ఆ మైనింగ్ నాణ్యత కొద్దిగా తక్కువగా ఉందని చెప్పి టోటల్గా అది పెండింగ్లో పడింది. కానీ అది ఇప్పుడు మంచిదో కాదో మట్టి కానీ మామూలు విలువ ప్రకారమే ఇప్పుడు వీళ్ళు కోట్లల్లో కట్టాలి ఫైన్ ఎవరికి, అదైతే మట్టి తెచ్చుకున్నారో వితౌట్, వాళ్ళ దగ్గర ఏం తెచ్చుకున్నారు, ఇక్కడ మన మైనింగ్ వాళ్ళ దగ్గర మేము 10 ట్రిప్పులు 20 ట్రిప్పులు అని చెప్పి, దొంగ ట్రిప్పులు అని చెప్పి తెచ్చుకొని 23,000 ట్రిప్పులు వేశారు. ఆ మట్టి కానీ ఇనుమ ఖనిజం ఉందని కానీ నిరూపిస్తే ఈడీ వాళ్ళకి నేను కంప్లైంట్ పెడుతున్నాను, ఆ శాంపిల్ తీసుకుంటాను, మెటరాలజీ వాళ్ళకి ఇస్తాను. అందులో కానీ ఖనిజం ఇనుప ఖనిజం ఉంటే ఒక్కొక్క లారీ వచ్చి 3.5 లక్ష, 23,000 లారీలు ఇంటూ 3.5 లక్ష వేసుకుంటే దాదాపు 600 కోట్లు. అంటే వీళ్ళ జీవితం వీళ్ళ ఆస్తి మొత్తం అమ్మినా సరిపోదు. అది అతి దగ్గరలో కంప్లైంట్ చేస్తున్నా ఈడీకి. ఈ మొత్తానికి జగన్నాటకం ఆడారు. ఈ మైనింగ్ అనేది ఏదైతే ఉందో జిల్లాలో దాని మొత్తానికి ఒక అధికారి ఉన్నాడు, మైనింగ్ అధికారి జగన్నాథం గారు, నేను ఇంతమటికి చూడలా. అతని యొక్క దారుణమైన ఎంత భక్తుడంటే అతనే ఒక జగన్ అనుకొని ఎట్టబడితే అటు పర్మిషన్లు ఇచ్చాడు. జగన్నాథం గారు నీ మీద చాలా గ్రానైట్ ఆరోపణలు బల్లికురవలేదు దొబ్బేశావని చెప్పి నిన్న కూడా మా బీజేపీ నాయకుడు బొద్దులు రాంజనేయులు నీ మీద కఠినంగా మాట్లాడాడు, ఆధారాలు చూపించాడు లేదు తెలీదు, నేను ఆధారాలతో నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు, ట్రాన్స్ఫరు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం అది కాదు, నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి నేను నిరూపిస్తా. నువ్వు బాలినేనికి ఎంత చేసావు, క్వారీల్లో ఎన్నెన్ని క్వారీల్లో పార్ట్నర్షిప్లు ఇచ్చావు, ఎన్ని ఓకే, దీంట్లో మాత్రం దొరుకుతావు, నువ్వు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండు. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను దామచర్ల జనార్దన్ గారికి మొత్తం మ్యాప్తో సహా ప్రూఫ్లతో సహా, దామచర్ల జనార్దన్ అంటే ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయనకి ఇస్తాను, ఎంపీ గారికి ఇస్తాను, వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఇస్తే జైలుకి వెళ్ళడం తథ్యం అధికారులు. ఆ తర్వాత వచ్చి వీళ్ళ ఇంతటి తాగల దాదాపు 100 కోట్ల మైనింగ్ పెనాల్టీ గవర్నమెంట్కి ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది. గవర్నమెంట్ వచ్చి దాదాపు 40 రోజులు అయితే దాన్ని కూడా డీడీ గారు జగన్నాథం కట్టించుకోవాలి కదా. అలానే వీళ్ళ ఈ క్వారీల్లో చీమకుర్తి బల్లికురవలో వీళ్ళకి చాలా పర్మిషన్లు ఇచ్చాడు, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి క్వారీలు, అవి మొత్తం తీస్తాము. ఈయన కుండ పగిలిందండి, కుండా భాస్కర్ రెడ్డి కుండ పగిలింది, మొత్తం ఆధారాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, నీరు మొత్తం బయటకు వచ్చింది. నెక్స్ట్ ఇది ఫస్ట్దే శాంపిల్, నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్, అచ్యుతాపురం, చిలుకూరు, నందిగామ, బిట్రగుంట, సింగరాయకొండ, వైజాగ్ మాజీ సైనికుల భూముల్ని కాజేశారు వీళ్ళు. బిట్రగుంటలో అయితే ఎస్సీ దళితుల భూముల్ని ఆక్రమించుకొని వీళ్ళు ఆక్వాకల్చర్ ఏదో వేశారు, చేపల చెరువు వేశారు, వాళ్ళు లబో దివో అంటున్నాడు. పాలెం వెంచరు, అదే మొత్తం ఎంగొక్క పాలెం మ్యాప్ ఇది. ఇది వచ్చి ఈ రెడ్డింగ్ ఉన్నది వచ్చేసి బాలనే శ్రీకర వెంచరు, శ్రీకరం కొద్దిపోయి, ఇది పెద్దవాగు, ఇది వచ్చేసరికి ఖండించట నల్లవాగు, ఇలా వీళ్ళ వెంచర్లో నుంచే పోతుంటుంది. కానీ ఏం చేశారు, కమ్మేశారు వాళ్ళ వెంచర్లో పోయేది, అది పూర్వకాలం నుంచే ఉంది, వీళ్ళు కొనకముందే అది ఉంది, కొన్నాక ఏం చేయాలి దాన్ని వదిలేసేయాలి. కానీ వాళ్ళు మట్టి ఫిలప్ చేసేసి షో చేసేసి పెట్టారు, నామ్స్ ప్రకారం ఏమో అలా చూపిస్తున్నారు. కాగితాల పరంగా ఏం తప్పులు దొరకట్లే వీళ్ళు, మనం ఫిజికల్గా కానీ పోతే మాత్రం అన్నీ దొరుకుతారు. ఏడొస్తుంది కాలువ అలోపల నుంచి వచ్చింది మెయిన్, ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టాను చూసి వచ్చినది వెంచర్ లోపల భాగం, అది దీన్ని నీళ్ల కుంట అంటారు, పశువులకి మేతలకి 36 సెంట్లు దీన్ని కుమ్మేశారు. పశువులు లేదు, మేత లేదు, నీళ్లు లేవు, దాన్ని వెంచర్ కలిపేసుకున్నారు. రూల్స్లోనే చూపిస్తున్నారు కాగితాల్లో, ఇక్కడ మాత్రం అంత చదును చేసేసారు, కుంట లేదు, కుంట లేకపోతే ఎలా కుదిరింది. ఇది ఇది వచ్చి డీకే అండి, మర్చిపోయింది, ఇందాక 15 ఎకరాలు మిగిలిందన్న చూసే డెవలపర్స్లో, ఇది డీకే, ఇది ఎవరిది, ఈదుపల్లి గురునాథం అనే అతను ఒక లాయరు, ఏదో గుడి చైర్మన్ కూడా చేశాడు గతంలో మనందరితో తెలిసిన వ్యక్తే, అతను యొక్క డీకే. డీకేలు ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్కి బహుళ అంతస్తులకి కోట్లు పెట్టి 2 కోట్లు 3 కోట్లు పెట్టే కానీ దానికి డీకేలు పనికిరావు. డీకేలు బతకలేని వాళ్ళకి ఇస్తే పూరి గుడిసో చిన్న పెంకుటిల్లో వేసుకోవడానికి, నువ్వు వెంచర్లు కట్టుకుంటావు అమ్ముకుంటావు అంటే, అతనికి దీని కింద 2 కోట్లు డబ్బులు ఇచ్చారు,
2,000,000 ఇస్తున్నారంట. అతని యొక్క 8 ఎకరాల దాకా ఉంది డీకే, అతను వాళ్ళు బినామీలే, అది ఆక్రమించేశారు. ఇదిగోండి ఇది చూసారా నల్లకాలువ, ఇదిగో ఈ డీకే పక్క నుంచే పోతుంటుంది, ఈ డీకే పక్క నుంచే వించర్ నుంచే పోతుంటే ఇది మొత్తం ఆక్రమించేశారు. అదేమనంటే దాంట్లో ఏమి చూపిస్తున్నారు, ఉజ్జల కాగితాల్లో పార్కింగ్ అని ఏదో చూపిస్తున్నారు, కానీ ఆక్రమించేశారు. అది ఆ వెంచర్లో ఉన్న లోపాలు. ఇక ఇక్కడ చూస్తే మొత్తం ఇది గూగుల్ మ్యాప్, ఇది ఈ గూగుల్ మ్యాప్లో కాలువ కబ్జా చేసింది ఇక్కడ వాళ్ళు, ఈ కాలువ కబ్జా చేసింది 20 ఫీట్ల ఆక్యుపేట్ చేశారు. కాలువ యాక్చువల్గా 60 ఫీట్లు అక్కడ ఉందండి బాగా, దాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఒక 20 ఫీట్లు వీళ్ళు ఆక్రమించేసి అసలు కాలువ లేకుండా సైడ్ ఇచ్చేశారు. వోల్టా చట్టం ప్రకారము మనం ఎంత లైన్ తీసినా కానీ ఇంత పోతుందండి కొన్ని కాలువ, ఇంత తీసినా కానీ చాలా పెద్ద నేరము, జైలుకి వెళ్తారు. అలానే ఇది కిష్కాలేజీ, ఇది కిష్కాలేజీ అయితే ఒంగోలు నుంచి కొంచెం జోడి పోయే రోడ్డు ఇది. ఈ రోడ్లో ఏం చేశారు, ఇదిగో ఈ డీకే దగ్గర ప్లాన్లోనేమో గిఫ్ట్ ల్యాండ్ కింద రాశారు, ఇది ప్లాన్లో గిఫ్ట్ ల్యాండ్ కింద రాశారు. ప్లాన్లో రూల్స్ ప్రకారం 25 నుంచి 30 ఫీట్లు ఉండాలి, ప్రెజెంట్ ఉంది 6 ఫీట్లే, అంటే అక్కడ ఏదైతే కాలం ఉందో 25 నుంచి 30 అడుగులు ఉండాలి. కానీ ఇప్పుడు రూల్స్ ఇప్పుడు మనం ఫిజికల్గా 2 రోజులు తీసుకెళ్తాం జనార్దన్ గారు అనుమతి, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను డైరెక్ట్గా, ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్నం తీసుకెళ్దామని నేను పోవడం ఏదో ఒకటి ఫిజికల్గా వెళ్దాం, పోలీసు పర్మిషన్ పెట్టుకొని అతను భాస్కర్ రెడ్డి గారిని కూడా పిలిపించి, ఎందుకంటే ఆయన ఎవరంటే మేము వ్యాపారాలు చేసుకోకూడదు, ఒంగోలు డెవలప్ కాకూడదు అండి, ఒంగోలు డెవలప్ అవ్వాలి, మీరు అంటే వాళ్ళు వెంచర్ కట్టుకోవాలి, వైసీపీ వాళ్ళు వ్యాపారం చేసుకోండి సంపాదించుకోండి, ఇట్లా అక్రమాలుగా కాదు న్యాయంగా, దానికి మేము అడ్డం రాము, మా జనార్దన్ గారు రారు, ఎంపీ రారు, రాష్ట్ర ప్రభుత్వం రాదు, వైసీపీ వాళ్ళు యథేచ్ఛ వ్యాపారం చేసుకోవచ్చు, గంజాయి కాదు, ఇట్లాంటి వ్యాపారం చేసుకోండి, మంచి మంచి ల్యాండ్ కొనుక్కొని ఎందుకని చేశారు. పొలాలు రైతులు అంటే రైతులు పొలాలు వేసినప్పుడు ఏం చేయాలి, ఇది అసలు వచ్చింది గూగుల్, ఇదిగో గూగుల్ని తీసా, ఇది నాది కాదు గూగుల్, దీంట్లో నుంచి తీస్తే గాలి జనార్దన్ వేసింది ఇదే, ఈ గూగుల్ మ్యాప్ తీసే వాళ్ళు గుడి ఆక్రమించింది అన్నీ తీసి గూగుల్ మ్యాప్లో తీసే, ఈ గూగుల్ మ్యాప్ ఫ్రెండ్స్ సహాయంతో సాధించాం. వీళ్ళు ఏం చేశారంటే అండి వేరే ఊరు నుంచి, వేరే ఊరు నుంచి పైప్ లైన్లు లాగారు రైతుల పొలంలో నుంచి, రైతులు పర్మిషన్ లేకుండా లాగారు. అంటే రైతులు అంటే మీకు చులకనా, వాళ్ళని అడగాలి కదా, ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు, వాళ్ళు చిన్న స్థాయి వెళ్ళండి, 4 శాఖల మంత్రి సీఎం చుట్టానికి ఏమైతే తిరుగుతారు, అధికారులు ఎస్పీ ఉండే వాళ్ళ చేతిలో, అప్పట్లో నిజాయితీ పొరైన ఎస్పీ మేడం గారు, నేను లేడీస్ని మాట్లాడను కాబట్టి విమర్శించను, ఆ ఎస్పీ గారు నా కేసు అన్నింటిలో స్టార్టింగ్ ఎండింగ్గా ఉన్నారు, అన్ని పోలీసులను తీస్తాను, అది సపరేట్ సబ్జెక్టు. ఈ ఆక్రమణలు నేను ఫిజికల్గా నిరూపిస్తాను, కాగితాల పరంగా నిరూపిస్తాను, వాళ్ళు తోలిన స్లిప్పులు కూడా ఉన్నాయి, ఏ లారీ ఎన్ని ట్రిప్పులు దొరికిన స్లిప్పులు ఉన్నాయి, వాళ్ళు కొట్టిన డీజిల్ ఉన్నాయి, వాళ్ళకి ఇంకా కొన్ని బాకీలు ఉన్నాయి, సరే అది వ్యాపారం వాళ్ళు వాళ్ళు ఇచ్చుకుంటూ చచ్చుకుంటారు మనకు అనవసరం. మైనింగ్ వాళ్ళు కానీ విజిలెన్స్ ఎంక్వైరీకి పోతే నేను వెంచర్ ముందు మీ అందరిని తీసుకెళ్ళి ధర్నా చేస్తా జనార్దన్ గారి సహకారంతో, ఏది జరిగినా నేను ఒంగోలు నియోజకవర్గంలో జనార్దన్ గారి చెప్పిందే చేసిందే నేను చెప్తా, అంతేగాని ఆయనకి చెప్పకుండా మాత్రం ఏమి చేయను, మళ్ళీ ఇంకో రకంగా ఊహించుకోవద్దు ఎవరు ప్రజలు కూడా, అదే చెప్తున్నా. ఇదండి వెంచర్ పరిస్థితి, ఇట్టా వీళ్ళు ఆక్రమించుకుంటా పోతే మనం వదిలేస్తే ఇంకా వేరే వాళ్ళు చేస్తారు. అలానే మా సామాజిక వర్గం వాళ్ళు కూడా కొన్ని వేస్తున్నారు, 2 ఎకరాలు కబ్జా చేశారు, ఏది మన డీకేలు వెంచర్లో కలుపుకున్నారు, బాగానే 20% వాటా ఇచ్చారు మా సామాజిక వర్గం. ఇంకా ఈ కాగితాలు రాలే వస్తే వాళ్ళే తీస్తా, 3 వెంచర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా కాలువ పోతుంటే పంట కాదు, నాగార్జున సాగర్ కెనాల్ది ఇంత కట్టుకున్నారు వాళ్ళ సొంత ఆస్తిలాగా, అవన్నీ కుదరవు. మా సామాజిక వర్గమే కాదు ఏ సామాజిక వర్గం చేసినా నేను ఎదురు తిరుగుతాను చెప్తానే దానికి ఉదాహరణ చెప్తున్నా, వాళ్ళ త్వరలో మూల్యం చెల్లించుకుంటారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటంటే అండి, ఒంగోలులో ఈ గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు తింటే మీరు చూశారు, ఒక బాబు ఆగమాకండి, గంజాయి వల్ల ఎంత బాధాకరమైన విషయాలు చూసినా తెలుసుకున్నారు. ఏం జరిగింది, గతంలో ఒక కానిస్టేబుల్ ఇంటికి పోయి ఏదో వాలంటీర్కి వాళ్ళకి తగాదా పడితే మాట్లాడినందుకు వాళ్ళ ఇంట్లో నిరగొట్టేశారు. నేను సాక్షాత్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రోజు ఉన్నా జనార్దన్ గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి చిప్పు వాళ్ళ ఇంటికి వదిలిపెట్టేదాకా ఉన్నా. ఆ రోజు కానిస్టేబుల్ వాళ్ళు పిల్లల్ని కొట్టారు, మామూలుగా తలబగలు కొట్టారు, ఎస్పీ గారి పర్మిషన్తో దానికి ఏంది రిమ్స్కి పోతే ఆడ కుట్లేస్తుంటే నేను అప్పటికి చెప్పాను, జనార్దన్ అన్న ఇప్పుడు 40 మంది ఉన్నారు, మనం 100 మంది ఉన్నాం, కొంచెంసేపు అయితే 400 మంది వస్తారు, నాకు తెలుసు, నేను అక్కడి నుంచి వచ్చిన నాకు అన్నీ తెలుసు,
విపరీతమైన దాడి చేసే అవకాశం ఫోర్స్తున్నాను నాన్న. నేను చెప్తాను డీఎస్పీకి అన్నాడు. చాలా గట్టిగా ఉన్నాడు ఆయన, ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ తమ్ముడు అందరూ వచ్చారు. అంత మటుకు బాగుంది. కరెక్ట్గా గంట ఆగి చూస్తే ఏం జరిగిందండి, అరగంట ఆగి చూస్తే పెద్ద పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కొడుకు, ఏదో రన్నింగ్ రేస్ లాగా 10 మంది 50 మంది 100 మందిని దయాగాడి దండయాత్రను అన్నట్టు నన్ను చూశారు, అందరిని చూశారు. ఆలోపు ఇంకో ఆజుకా గుండారోజు వచ్చాడు, ఇంకో పరిగెత్తుకుంటా వెళ్ళి అది జనార్దన్ గారు ఒక రూమ్లో ఉన్నాడు, ఇంకో రూము 2 తలుపులు పొట్ట తలుపుని తన్నాడు. ఆ లేడు అనుకొని వచ్చేసాడు. అంటే నీ ఉద్దేశం ఏంది, ఉంటే దాడి చేయాలి, దాడి చేస్తే చంపేస్తాను ఆయన చెప్పాడు, అది వేరే విషయం. అంటే అభ్యర్థిని కూడా కొట్టడానికి సిద్ధపడ్డారు. ఎవరి సహాయంతో? ఈ గంజాయి బ్యాచ్ 400. నేను ఒకటే చెప్తున్నా, ఈ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో 400 మందిలో 400 మందిని దత్తత తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. దేనికి? దౌర్జన్యాలు చేపించడానికి కాదు, వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం, మంచిగా మారుస్తాం, వినకపోతే పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. నగర బహిష్కరణ ఉంటుంది, ఎన్కౌంటర్లు కూడా ఉంటే వాళ్ళు చాలా దారుణమైన వాళ్ళు ఉన్నారు. ఒక 20-30 టోటల్గా 20 మంది నగర బహిష్కరణ రావచ్చు, చచ్చిపోవచ్చు, ఏదైనా తర్వాత 380 దత్తత తీసుకొని వాళ్ళకి ఉపాధి మార్గాలు, ఎక్కడన్నా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, వ్యాపారం పెట్టుకుంటే వ్యాపారం, చదువుకుంటే చదువుకోవడం, ఏదైనా నైపుణ్యం ఉందనుకో ఎలక్ట్రీషియన్ అట్ట వాళ్ళ షాపులు పెట్టి అన్ని చేస్తా. 4 నెలల్లో నీ దగ్గర బాలేని అదే 400 నేను వాళ్ళు మంచి పౌరులుగా తయారు చేసి 5 ఏళ్ళలో 29 నువ్వు నామినేషన్ వేయాలంటే ఆ 400 చేత అటాక్ చేపిస్తా. ఇది చెడు మార్గం కాదు, మంచి మార్గంలో నేను నువ్వొద్దు అని చెప్పి 4000 మంది వాళ్ళు నీకు ఎదురు తిరిగేటట్టు చేస్తా. తమ్ముళ్ళు గంజాయి బ్యాచ్ మీరు ఒకటేనండి. ఈరోజు మీ మీద పడి ఇళ్ల మీద పడి కొడితే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇంకో బీజేపీ వాళ్ళు రౌడీలు ఎవడు కాపాడతాడు? నేను 3 ఏళ్ల క్రితం చెప్పా, ఓడిపోతే ప్యాకాట ఆడుకుంటాడు, వాళ్ళ కొడుకు వ్యాపారం చేసుకుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్లో ఉంటారు, చెన్నైలో ఉంటారు, అమెరికాలో ఉంటారు. మీరు ఎక్కడుంటారు రా బాబు, ఎన్ని రోజులు ఇప్పటికే సస్తున్నారు బయట ఊర్లు పోయి. దయచేసి అందరు ఊర్లకు రండి, జనార్దన్ గారిని కలవండి, నేను సహాయం చేస్తాను మీకు. కలిశాక మెడికల్ రీహాబిలిటేషన్ చేరండి, తర్వాత ఏంటంటే పోలీస్ కోటింగ్ ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది, అది కాకపోతే నగర బహిష్కరణ. సో వాళ్ళందరినీ మంచి దారిలో ఉండమని నేను కోరుకుంటున్నా. వినకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక వారం ఆగమని చెప్పాడు జనార్దన్ గారు, నెలాఖరి నుంచి కఠినంగా ఉంటుంది. అక్కడ మంచిగా మంచి అభిప్రాయం ఉంటుంది కాబట్టి జనార్దన్ గారి ద్వారా జరిగిద్దని నమ్ముతున్నా. ఆయనకి అన్నీ నివేదికిస్తాను. ఆయన ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయాలని చాలా ఆయన ప్లాన్లో ఆయన ఉన్నాడు. ఇది ఆధారాలు ఇస్తాను, కంప్లైంట్ చేస్తాను, ఈడికి కూడా కంప్లైంట్ చేస్తాను. ఆయన అనుమతితో ఏది చేసినా రామచర్ల జనార్దన్ గారి అనుమతి. హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టాం. మొన్నే 10,000 ఇచ్చి వచ్చే చీరాల్లో ఒక పేద ఆర్యవేశుడు చనిపోతే అలానేది ఒక 6 మో 10 రోజులు 4 రోజులు నెలాఖరికి ఒంగోలులో ఒక పెద్ద ఆఫీస్ ఉంటుంది, అలానే చీరాల్లో ఉంటుంది ఒకటి. ఎంఎం అంటే మాలకొండ అనుకోవచ్చు, లేకుంటే మంచి మనిషి హెల్పింగ్ హ్యాండ్స్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోండి. దానికి పేరు కూడా కింద క్యాప్షన్ పెడతాను. దానికి ఎప్పుడైనా ఎవరికైనా జరిగితే ఈ జిల్లాలో ఏ వైసీపీ వాళ్ళకి జరిగిన అన్యాయం జరిగితే కానీ సడన్గా ఇల్లు కాలిపోవడమో లేకుంటే బైక్ యాక్సిడెంట్ ఏమైనా జరగడము ప్రభుత్వం ద్వారా నాయకుల ద్వారా లేట్ అయింది, ఆ ఫండ్ నుంచి ఇస్తాము. మరీ ముఖ్యంగా ఈ అల్లదొడలు జరిగేటప్పుడు, ధర్నాలప్పుడు, బంధులప్పుడు, రాస్తా రోకలప్పుడు మీడియా వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. గతంలో మీ చాలా కెమెరాలు పగిలిపోయినాయి, చాలామంది బండ్లు తగలబడిపోయినాయి, చాలా కార్లు పోయినాయి. అలాంటప్పుడు కూడా మేము ఎప్పుడో ఇన్సూరెన్స్ వచ్చేదో నాయకుడు పోయేదానికి కాకుండా నేను మాటిస్తున్న 48 గంటల్లో ఏ మీడియా వాడికి జిల్లాలో ఏ చిన్న వస్తువు పోయినా, వస్తువు పోయిందంటే డబ్బులు జేబులో పోగొట్టుకుంటే నేనేం సంబంధం కాదు, ఏమన్నా ప్రకృతి పరంగా ఈ రౌడిజం పరంగా పోలీస్ పరంగా జరిగితే నేను 48 గంటల్లో మీకు న్యాయం చేస్తాను.